Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామపై రాజద్రోహం కేసు కొనసాగింపు. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో సిఐడి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతుల్లో ఆయన విచారణకు సహకరించాలని పేర్కొంది. తద్వారా సిఐడి ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని చెప్పకనే చెప్పింది. దీంతో సిఐడి ఇప్పటికే నమోదు చేసిన రాజద్రోహం కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు సిద్ధమవుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఓవైపు రఘురామరాజుకు బెయిల్ ఇస్తూనే మరోవైపు సిఐడి కస్టడీలో ఆయనకు సరైన ట్రీట్మెంట్ లభించలేదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో సిఐడి విచారణ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రఘురామరాజుకు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, మీడియాకు తన గాయాలు చూపొద్దని పలు సూచనలు చేసింది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు, రఘురామరాజుకు విధించిన షరతులు కీలకంగా మారాయి. ఏపీ సిఐడి దాఖలు చేసిన రాజద్రోహం కేసు ఆరోపణలపై సిఐడి విచారణకు సుప్రీంకోర్టు తీర్పు లైన్ క్లియర్ చేసింది. రాజద్రోహం ఆరోపణలు సరికాదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రఘురామరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సిఐడి విచారణకు బ్రేక్ పడుతుందని పలువురు భావించినా అలా జరగలేదు. రఘురామరాజుకు ఓవైపు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని షరతు విధించింది. దీంతో రఘురామరాజుకు సిఐడి విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి. రఘురామరాజుపై సిఐడి మోపిన దేశద్రోహం ఆరోపణలపై మాత్రం సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వలేదు. రఘురామ చేసిన వ్యాఖ్యలపై సిఐడి రాజద్రోహం కేసు నమోదు చేయవచ్చా లేదా అన్న అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని చెప్పడం ద్వారా వీటిని సమర్థించినట్లయింది. దీంతో సిఐడి కూడా రఘురామపై మోపిన రాజద్రోహం అభియోగాలపై మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి రఘురామ వ్యాఖ్యలే ఆధారంగా ఉన్నందున వీటికి మద్దతుగా ఆయన ఫోన్ కాల్స్, ఇతర ఆధారాల సేకరణకు సిద్ధమవుతోంది. తనపై ఏపీ సిఐడి మోపిన రాజద్రోహం ఆరోపణలపై సిఐడి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇప్పుడు రఘురామరాజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. సిఐడి నమోదు చేసిన రాజద్రోహం సెక్షన్లను రద్దు చేయాలంటూ రఘురామ క్వాష్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సుప్రీంకోర్టు వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.